కన్నప్ప కన్నుమూత ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి. కోవిడ్ అనంతరం సమస్యలతో ఆరోగ్యం విషమం. నెల రోజులుగా ఆసుపత్రిలోనే. సినీ రాజకీయ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:16 సమయంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, సీఓపీడీతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. రౌద్రానికి రారాజు, మనసున్న మహారాజు కృష్ణంరాజు సినీ ఇండస్ట్రీలోనే ఒక విలక్షణమైన నటుడు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఒక్కొక్క జానర్లో ఒక్కొక్కళ్ళు చాలా ప్రముఖంగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు పౌరాణికాలు, అలాగే ఏఎన్ఆర్ సాంఘికాలు, కాంతారావు, ఇలా చాలామంది నటులు ఉన్నప్పటికీ శోభన్ బాబు కుటుంబ కథా చిత్రాలు ఇలా నటిస్తూ ఉన్న సమయంలో ఆ తర్వాత వచ్చినటువంటి చిరంజీవి, ఇక వీళ్ళందరూ ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ కృష్ణంరాజు తనదైన ఒక ప్రత్యేక శైలిలో తన హావభావాల్లోనే ఒక రౌద్రం పలికేది. అంటే ఏదైతే గంభీరత అనేది ఒక విలనిజం, లేదంటే ఒక రౌద్రం, కోపం, ఆవేశం చూపించాలి అని అంటే చాలా ఎక్కువగా నటన ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉండేది. కానీ కృష్ణంరాజుకున్న ప్రత్యేకత ఏమిటంటే కేవలం ఒక చిన్న ఒక డైలాగ్తోనే, ఒక చిన్న అభినయంతోనే, ఒక ఎక్స్ప్రెషన్తోనే ఆయన మొత్తం రౌద్రాన్ని పలికించగలిగేటువంటి గొప్ప కళ సొంతం చేసుకున్నటువంటి ఒక గొప్ప నటుడు కృష్ణంరాజు. తన డైలాగ్స్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. కత్తందుకో జానకి లాంటి ఒక కొన్ని డైలాగ్స్ చాలా ఈ మధ్యకాలంలో మన సినిమాల్లో కూడా కొంచెం హాస్యాస్పదంగా కొంతమంది ఇమిటేట్ చేయడం కూడా చూసాం. అంటే అంత పాపులర్, తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్న నటుడు. మరి దురదృష్టవశాత్తు కోవిడ్ తర్వాత వచ్చిన కోవిడ్ అనంతర సమస్యలు ఇలాగా వయసు మీద పడిన వాళ్ళని, అలాగే కొంచెం ఊబకాయ ఉన్నా లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని కూడా ఆ తర్వాత కోలుకోనివ్వకుండా దెబ్బ కొట్టడము, ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలపై ఇలా ప్రభావం చూపించడం చాలా దురదృష్టం. వాళ్ళలో ఒక గొప్ప నటుడిని ఇప్పుడు సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇదైతే ఖచ్చితంగా ఒక తీర్చలేని అతి పెద్ద లోటు సినీ పరిశ్రమకనే చెప్పాలి. సో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. సో సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన ప్రధానమంత్రి మోదీతో సహా, ఎందుకంటే ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారు కాబట్టి, కేంద్ర మంత్రి కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఓకే.